కన్న తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి పేరిట తన వ్యవసాయ పొలంలో ఆలయం నిర్మించి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటాడు ఓ ప్రముఖ హోమియోపతి డాక్టర్ బస్వానందం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట గ్రామానికి చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు డాక్టర్ బస్వానందం తన సొంత గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో పచ్చని మామిడి చెట్ల నడుమ వారి తల్లిదండ్రులైన పెంటమ్మ ఈశ్వరప్పలకు సర్వాంగ సుందరంగా ఆలయం మంగళవారం ప్రముఖ శ్రీ 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 గిరి మహారాజ స్వామి భర్దీపూర్ సమక్షంలో ఆలయాన్ని ప్రారంభించారు. తన వ్యవసాయ పొలంలో రెండు గుంటలలో ప్రత్యేకంగా పాలరాతితో విగ్రహాలను తయారు చేయించి ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాల కోసం డాక్టర్ బస్వానందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఉత్సవాలకు రావాలని ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులకు కలిసి ఆహ్వానించాడు. మంగళవారం ఆలయాన్ని ప్రారంభించడానికి శ్రీ 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 గిరి మహారాజ్ స్వామి భర్దీపూర్ గారికి ఆహ్వానం పలికాడు. నర్సాపూర్తో పాటు హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి కేంద్రంగా హోమియోపతిలో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాడు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మంచి పేరును సంపాదించుకున్న డాక్టర్ బస్వానందం తన తల్లిదండ్రుల పేరిట ఆలయం ఏర్పాటు చేయడంతో ప్రజలు మరియు ప్రముఖ స్వాములు ప్రముఖ నాయకులు బస్వానందాన్ని అభినందిస్తున్నారు. ఈరోజు దానా శుభదినం. ఈరోజు మన బస్వానంద ఆశ్రమంలో మా పితృదేవతలైనటువంటి ఈశ్వరప్ప పెంటమ్మ వారి శిలా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం, గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇది రాజస్థాన్లో చేయించి వారికి మంచి అందమైనటువంటి ఆకారంగా తయారు చేసినటువంటి కళాకారులతో ఈ యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదే అతిథి దేవో భవ అనే ఏ శ్లోకం అయితే ఉన్నదో అది నూటికి నూరు పాలు వాస్తవమే. ఎందుకంటే పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేసి ఎన్నో కష్టాలు పడి మనల్ని జాగ్రత్తగా పైకి తీసుకొస్తారు. ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్న తల్లిదండ్రులు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క వాళ్ళని గౌరవించిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళ యొక్క బాగోగులు చూసిన వాళ్ళే సమాజంలో చాలా పై స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను విమర్శించకుండా తల్లిదండ్రుల యొక్క ఆదరణ పాలన చూసిన మనం చిన్నప్పుడు మనల్ని ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎలా పెంచి మనల్ని ప్రేషించారో వాళ్ళు వాళ్ళ ఏజ్ అయినప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనుషులు అయినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలాగా తయారవుతారు. వాళ్ళు వాళ్ళకి అప్పుడు మనము కొడుకులాగా వాళ్ళకు ఆదరణ చేసినట్టయితే మనకు దైవ సాక్షాత్కారం జరిగే అవకాశం ఉంది, దైవ బలం మనకు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఈరోజు ఈశ్వరప్ప అండ్ పెంటమ్మ గారి యొక్క మా తండ్రి దేవతల యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది. తన పెద్ద రైతుల గ్రామ ప్రజలు కూడా రావడం జరిగింది. అందరి ఆశీర్వాదంతో ఈ ప్రోగ్రాం విజయవంతంగా గుడి ప్రారంభోత్సవ కార్యక్రమము ఎన్నో జన్మాల పుణ్యం ఉంటేనే తల్లిదండ్రులది ఒక గుడి కట్టగలుగుతాడు. మనిషికి ఏదైనా దొరుకుతుంది, కానీ ఒక తల్లి తండ్రి అనేటట్లాంటిది పోయిన సమయం అనేటట్లాంటి దొరుకుతుంది. ఏ బజార్లో కొనడానికి పోయినా ఏ వస్తువు లేదని ఉండదు, కానీ తల్లిదండ్రులు మాత్రం లేనిది అది మాత్రం దొరకలేదు. అటువంటిది ఒక తల్లిదండ్రులది ఒక గుడి కట్టించడం వారి యొక్క చేసిన పుణ్యం ఏమూడదు. ఈరోజు సమాజంకి ఏది అవసరం ఉన్నదో అది వాళ్ళు చూపినట్లాంటి దారి. అదే రకంగా ఈరోజు పోచమ్మ తల్లి సంతాన నాగదేవత ఈరోజు నాడు యజ్ఞం కానీ హోమం కానీ ఇటువంటి ఒక ధార్మిక కార్యక్రమం చేసుడు మనందరికీ ఏదో ఒక దారి తప్పినటువంటి వాళ్లకు రావాలంటే ఏదో ఒకరు ముంగలిపోతుంటే అంటే అందరూ వస్తుంటారు. అదే రకంగా జన్మలోపల ఏమన్నా చేయగలుగుతాము, ఇటువంటి ధార్మిక కార్యక్రమం ఎన్నో జన్మల పుణ్యముట్టని చేయగలుగుతాము. అట్లాంటిది డాక్టర్ గారి కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళకందరికీ స్వామీజీ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అవధూతి చెందిన శ్రీ గురుదేవ గారు వాళ్ళ అమ్మ నాన్నల విగ్రహం ప్రతిష్ఠించి ఒక మంచి కార్యక్రమం చేపట్టిండు. ప్రతి మనిషి కూడా తల్లిదండ్రుల తర్వాత బస్వానందం గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఇక్కడ మంచి వాతావరణంలో వాళ్ళ సొంత పొలంలో వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన పొలంలో భగవంతుని విగ్రహాలతో పాటు వాళ్ళ అమ్మ నాన్న విగ్రహాలు ప్రతిష్ఠించి అక్కడ ఒక శివుని విగ్రహాలు పెట్టడం చాలా సంతోషం. నిజంగా కూడా బస్వానందం ముందు నుంచి కూడా సామాజిక సేవ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. దీన్ని మనస్ఫూర్తి అందరూ